అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. నాకు తెలిసిన పద్ధతిలో తొలి ఏకాదశి పూజ ఏ విధంగా చేసుకున్నానో ఒకసారి మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఏ పూజ చేసుకోవాలన్నా, ఏ కార్యం చేసుకోవాలన్నా, మనం ఏ మంచి పని చేసుకోవాలనుకున్నా కూడా ఫస్ట్ మనం వినాయకుడికే పూజ చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ వినాయకుడికి కుంకుమ బొట్టు పెట్టుకొని పూలు అర్పించానండి, సమర్పించాను. తొలి ఏకాదశి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తానండి. ఒక సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. దక్షిణాయనంలో ఆషాఢమాసంలో వచ్చే మొదటి ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారండి. దీనినే శయన ఏకాదశి లేదా పేలాల పండుగ అని కూడా అంటారండి. ఈ తొలి ఏకాదశిలో శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద పడుకొని ఉంటారు. కాబట్టి మనం శయన ఏకాదశి కూడా అనుకోవచ్చు. శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు శయనతల్పంలోనే ఉండి 4 నెలల తర్వాత ప్రబోధిని ఏకాదశి రోజు తిరిగి మేల్కొంటారని మనకు పురాణాల్లో చెప్తున్నారండి. ఇక్కడ నేను ప్రమిదలకి బొట్టు పెట్టుకుని, కుంకుమ బొట్టు పెట్టుకొని దీపారాధన చేసుకుంటున్నానండి. ఎప్పుడైనా మనం ప్రమిదలలో కొన్ని అక్షింతలు వేసుకోవాలి. మనం దీపారాధన చేసే టైంలో ఇలా పూలతో అలంకరించుకొని దీపారాధన చేసి అగరబత్తులు కూడా చూపించానండి. ఒకసారి మనం నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత మనకు మన హిందువులకి తొలి ఏకాదశి తర్వాతనే అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయండి. ఇలా దీపారాధన చేసిన తర్వాత నేను శ్రీ మహావిష్ణువు సహస్రనామాలు చదువుకుంటూ మనకు శ్రీ మహావిష్ణువుకు ఈరోజు ఖచ్చితంగా తులసి దళాలు సమర్పించుకోవాలండి. సహస్రనామాలు చదువుకుంటూ పువ్వులు, అక్షింతలు, తులసి దళాలు ఇలా సమర్పించుకుంటూ మనం సహస్రనామాలు చదువుకోవచ్చు. లేదంటే ఓం నమో నారాయణ అనుకుంటూ కూడా మనం తులసి దళాలు సమర్పించుకోవచ్చండి. వీలైతే 108 సార్లు అనొచ్చు ఓం నమో నారాయణ అని. లేదంటే 11 సార్లు అనుకుంటూ తులసి దళాలు సమర్పించుకోవాలండి. శ్రీ మహావిష్ణువుకు ఖచ్చితంగా తులసి దళాలు సమర్పించాలండి ఈరోజు. ఇక్కడ నేను బెల్లంతో పరమాన్నం సమర్పిస్తున్నాను. ఇలా హారతిచ్చుకొని నమస్కారం చేసుకోవాలండి. మనకి తొలి ఏకాదశి తర్వాతనే అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయండి. వ్యాసపూర్ణిమ, మహంకాళి జాతర, నాగుల చవితి, వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, పోలాల అమావాస్య, వినాయక చవితి, దసరా, దీపావళి, ఇలా మనకు వచ్చే తెలుగు పండుగలన్నీ తొలి ఏకాదశి తర్వాతనే స్టార్ట్ అవుతాయండి. మనం ఈరోజు పూజ చేసుకున్న తర్వాత విష్ణు సహస్రనామాలు చదవడం కానీ లేదంటే వినడం కానీ చేస్తే చాలా మంచిదండి. ఇక్కడ నేను పూజ అయిపోయిన తర్వాత తులసిమాతకి తులసి చెట్టు దగ్గర ఇలా బియ్యం పిండితో ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకున్నానండి. ఇలా తులసి చెట్టు కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకొని పూజ చేసుకున్నాను.
మనం తొలి ఏకాదశి రోజు మనం పూజ చేసుకున్న తర్వాత ఇలా ఖచ్చితంగా తులసిమాతకి పూజ చేసుకొని దీపారాధన చేసుకోవాలండి. ఇలా దీపారాధనకి కుంకుమ బొట్లు పెట్టుకుని అక్షింతలు వేసుకోవాలండి. మనం దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా పూలు ఒక్క పువ్వైనా ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఇలా తులసిమాతకి దీపారాధన చేసి అగరవత్తులు చూపించి హారతిచ్చుకున్నానండి. నాకు తెలిసిన పద్ధతిలో ఈ విధంగా చేసుకున్నానండి తొలి ఏకాదశి. ఈ విధంగా చేసుకుంటాను నేను. ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమించండి. మీకు నా పూజ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.